వన్నెల చిన్నెల సిరిమూవాని అకుల చేర్చుకోవా ఈ పాట పాడు. అంటే అంటే సినిమాకు పాట అరపాట పాడుతూ ఉంటాం. బాగుంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి పాట క్యాప్ట్ అవుతుంది కదా, అంటే డైరెక్టర్గానే పేరు ఇదైపోయింది. ఎందుకు అంత అంత మంచి పాటలు రాశారు, పాడారు, డైరెక్ట్ చేశారు, కానీ ఎందుకు మళ్ళా మీలాంటి వాళ్ళు ఎందుకు అలా? ఏం లేదండి, పెద్ద పెద్ద స్లాట్ దొరకాల్సిందే. ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక పెద్ద హీరోకు చేసినప్పుడే మాది రీచ్ అవుద్ది, మీ దాకా రీచ్ అవుతుంది, ఆడియన్స్ ఎక్కువ రీచ్ అవుతారు. ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి, ఎకనామికల్ బిజినెస్ పారామీటర్స్ ఉంటాయి, ఎకనామికల్ పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా హిట్స్, ఒక అల్టిమేట్ రెండు హిట్స్ పడితే కానీ స్లాట్ చేంజ్ అవుతుంది. మ్యూజిక్ అట్లంటే నా ప్రతి ఆల్మోస్ట్ 60 సినిమాల్లో 50 మ్యూజికల్ బ్లాక్ బస్టర్సే, 50 సినిమాలు అన్ని మ్యూజిక్ ప్లస్ అయిన సినిమాలే. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చేసేవి కొంచెం చిన్న స్లాట్ సినిమాలు అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుంది మేడం. అవి రిలీజ్ టైంలో కరెక్ట్ టైం అనుకున్న టైంకి రిలీజ్ కావు, చేరాల్సిన రీచ్లు చేరవు. మధ్యలో అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాం, అది అవా ఎటు కాకుండా వెళ్ళిపోతుంది. అది ఆ కోలకే మందారం సినిమా వస్తుంది. మందారం బ్యూటిఫుల్ సాంగ్, అసలు అల్టిమేట్ సాంగ్స్ మీ మీ చెవిలోకి వచ్చి ఉండేవయ్యా. అవునా? కళ్ళున కనిపించావే మయూరే, గుండెల్ని పిండేశావే, ఊహల్లో ఊరించావే వయ్యారే, నా మనసే దోచేసావే, దింతనక్కన్నక్కతే ది. ఇది హరిహరన్ పాడాడు. ఇళయరాజా గారి డాటర్ ఫస్ట్ టైం నేనే ఇంట్రడ్యూస్ చేశాను తెలుగులో. ఆ అమ్మాయి మా మా సినిమాలో తెలుగులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అమ్మాయి బుగ్గల్లో మందారం, అబ్బాయి సిగ్గుల్లో మందారం, తెల్లారుజామున ఎరుపెక్కే సూర్యుడు మందారం, మందారం ముగ్ధ శృంగారం, మందారం ముగ్ధ శృంగారం, మందారం. ఆరు పాటలు బెస్ట్ ఉంటాయి. అదేంత ఎందుకు? ఇప్పుడు నేను పాడిన పాట కూడా సరైన టైంలో రీచ్ అయ్యంట అది ఎక్కడికో వెళ్ళలేదు. ఏది ఒట్టు ఎంఐ ఎవరో తెలియదు. అసలు ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చాం అంటే నేను పాడింది అది ఒంపుల సొంపుల చెలి నా మనవి కాస్త వినవా ఈ పాట. సో కారణాలు ఏవైనా మనం మ్యూజిక్ రీచ్ అవ్వాలంటే ఓ మంచి బ్యానర్ ఉండాలి మేడం, మంచి మంచి హీరో ఉండాలి. ఎందుకు మీరు అనుకున్న స్టేజ్లో ఇంకా ఇది చాలా పేరు, మంచి పేరుంది, మంచి పాటలు ఇది ఉంది, కానీ సక్సెస్ పాటలు ఒక్కటే సరిపోండి. పాటలు ఒకటంటే హిట్సే ముఖ్యం, ఇండస్ట్రీలో హిట్టే రూలర్. నాకు హిట్ ఉందంటే నా పాటలు యావరేజ్ అయినా కానీ నా స్లాట్ మారుద్ది. హిట్ లేకపోతే సూపర్ డూపర్ పాటలు ఇచ్చినా బెస్ట్ స్లాట్ చేంజ్ అవ్వదు. ఐ మే గెట్ గుడ్ నేమ్, సో ఈ ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి వస్తుంది, తప్పితే స్టేజ్ మారడానికి టైం పనికిరాదు. అది నా విషయం చేయలేదు. అప్పుడు చేస్తాం మేడం. ఇప్పుడు ఏదన్నా వెంకటేష్ గారు దేవుడు ఎవరు మందిస్తే ఒక మ్యాడ్ ఫ్యాన్ అంట. ఒకసారి నేను వెళ్ళి కలవడం జరిగింది ఒక ఫ్రెండ్ ద్వారా, మా ప్రభు గారి ద్వారా కలవడం జరిగింది. హీ హ్యాడ్ సాంగ్, హీ ఎక్సైటెడ్ అలాట్, హీ ఎక్స్ప్రెస్డ్ మెనీ థింగ్స్ రిగార్డింగ్ దిస్ సాంగ్. కానీ ఆఫర్ ఎవరే ఇయరు, ఎందుకంటే మళ్ళీ మనకు వాళ్ళ సంబంధించిన వాళ్ళ రేంజ్లో ఒక హిట్ కనపడాలి మనకు, వాళ్ళకి వాళ్ళ స్లాట్ హిట్ కనపడాలి, అప్పుడే ఎంటర్టైన్ చేస్తారు. ఈ సినిమా మన మా ఫీల్డ్ అంతే అండి. ఇప్పుడు సడన్గా వచ్చి అరే ఆ పాటలు ఇచ్చారు కదా అని ఇచ్చే ఇస్తారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే చేయగలరు. ఇప్పుడు బ్యాడ్ లక్ ఎక్కడంటే అశ్వినిదత్ గారి సినిమా చేశారు, అశ్వినిదత్ అల్లువారి గారి సినిమా చేశారు. ఏది ఇంట్లో శ్రీమతి వీధిలో కుమార్, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమార్, ఆర్తి చాబ్రియా, ప్రభుదేవ, శ్రీకాంత్, శ్రీకాంత్. ఆ సినిమా కరెక్ట్గా పే చేయాల్సింది. అన్ఫార్చునేట్లీ అది అనుకున్నంత హిట్ అవ్వాలి. మ్యూజిక్ బాగానే వర్కౌట్ అయింది కానీ సినిమా సోసోగా నడిచేసరికి అది అది ఇబ్బంది అయింది.
అది బాగా నడిచుంటే మనం కొంచెం స్టెప్ అప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. నిజం. లాస్ట్ సినిమా ఏంటి సార్ మీరు చేసింది? లాస్ట్ సినిమా నాది నాది లాస్ట్ ఇద్దరి మధ్య 18 లాస్ట్ ఇయర్ ఇద్దరి మధ్య 18 ఇద్దరి మధ్య 18 ఎవరు సార్ అది? కొత్తళ్ళే అండి. హీరో కొత్తళ్ళే. క్యాస్టింగ్ మంచి క్యాస్టింగ్ ఉంది. ఏం లేదు మేడం. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా హిట్ తోటి మళ్ళీ సంపంగి లాంటిది 16 లాంటిది వస్తే ఈజీగా మళ్ళీ ఇప్పుడు దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్కోప్ ఇప్పుడు ఇప్పుడు మీ పాటలు ఉన్నాయి కదా, అలాంటి పాటలకు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం సపోజ్ మీరు అన్నారు ఇందాక శ్రీ శ్రీరామాయణ నీ కాళ్ళని పట్టుకు అంటే మళ్ళీ ఆ ఫ్లో అలాంటి దానికి అలాంటిది. అదే ఇప్పుడు లక్కీ ఏంటంటే ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయండి. ఒకటి ఇంకా రెండు పేర్లు పెట్టలేదు. ఒకటేమో బయట సినిమా అంటే వేరే హీరో. ఇట్స్ గుడ్ కల్చర్డ్ ఫిల్మ్ అంటే మంచి కథ ఉంది, మంచి మాటలు ఉన్నాయి, మంచి ప్యాడింగ్ ఉంది. హీరో హీరోయిన్ కొత్త అయినా ప్యాడింగ్ బాగుంది. సో ఆ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ సెట్ అయింది. అకార్డింగ్ టు దేర్ థింగ్స్కి బాగా సూట్ అయింది. అట్లెట్ ది సేమ్ టైం నేను ఈ మధ్య ఒక సినిమా డైరెక్ట్ కూడా చేశాను. అది 16 జోనర్ సినిమా. నా 16 జోనర్ సినిమా కథ ఆ జోనర్లో ఉంటుంది. సో దీంట్లో మంచి మ్యూజిక్ సెట్ చేసుకున్నాను. సో ఇది మళ్ళీ కంబ్యాక్ సినిమా. ఇది నా కంబ్యాక్ సినిమాలు అవుతాయి రెండు. డెఫినెట్గా ఇట్స్ కంబ్యాక్ సినిమా. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో దేవుడు వరం అందిస్తే రీమిక్స్ చేశా నా సినిమాలో. రీమిక్స్ అంటే జనరల్గా మనకు రీమిక్స్ ఎట్లా ఉంటుందంటే బీట్ చేంజ్ చేసో జాంకర్ బీట్ చేసే చేస్తారు. ఇది అట్లా కాదు. దీన్ని ఎట్లా చేసామంటే మొత్తం లిరిక్ చేంజ్. లిరిక్ ఒకటే, ట్యూన్ అది కాదు. ట్యూన్ మార్చేశారు. లిరిక్ ఉంచారు. లిరిక్ అదే. అది మళ్ళీ ఎక్కుతుంది అంటారా జనాలకి? ఎక్కడ అంటే ప్రయోగం చేస్తాం మేడం. మనం ముందే ఎక్స్పెక్ట్ చేసిన నేను నా 16 ఇంత హిట్ అవుతాను చేయలేదు కదా. ఇప్పుడు ఆ పాట ట్యూన్ పరంగా బాగా సరే తిట్టుకున్నా బాగుందన్నా బాగాలేదన్నా ఒక ప్రయోగం చేయాలి అని డిసైడ్ చేసే. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నిడై చేరుకుంటాలే. ఇది ఓల్డ్. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, దింగి దింగి దింగ్, నిద్రలోనూ నిన్నే నిడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే నువ్వే. దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. ఇది సార్ ఈ ప్రయోగం ఎందుకు అనిపించింది అట్లా? అంటే ఏదో ఒకటి జనరల్గా ఏంటంటే పాత పాటలన్నీ ట్యూన్ మార్చకుండా చేస్తుంటారు. అలా చేయొద్దు. అందరు చేసింది మనం చేయొద్దు అనేది చిన్నది ఒకటి. ప్లస్ ఈ పాట ఐడెంటిటీ ఏదో ఒకటి దీంట్లో ఉండాలి. అంటే ఆ జోనర్ అని చెప్పడం కోసం. ఇప్పుడు నేను చేసిన సినిమా ఆ జోనర్ దానికి సీక్వెల్ అని చెప్పలేను కానీ ఆ జోనర్ కదా అని చెప్పడానికి చేశాం. అది మ్యూజికల్ బనాల్స్ అవుద్ది అట్లా. దాంట్లో సిద్ శ్రీరామ్ సాంగ్ ఒకటి ఉంది, నేను పాడిన పాట ఒకటి ఉంది, నేను ఒక పాట పాడి దాంట్లో పేరు పెట్టారా సార్ సినిమాకి? ఇంకా ఇంకా పెట్టలేదు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలేదు. చేసినప్పుడు మీకు చెప్తా. మ్యూజికల్ హిట్ అనుకోవచ్చా? మ్యూజికల్ హిట్ 100 డౌట్ లేదు. అది నేను కాన్ఫిడెంట్గా చెప్తా. బికాస్ ఐ డన్ ద మ్యూజిక్ ఫర్ దాట్. క్యాస్టింగ్ కొత్త వాళ్ళే కానీ మంచి క్యాస్టింగ్. పెద్దవాళ్ళు రాజు కనకాల, అనీష్ కురువిల్ల, అప్పారావు గారు, కాదంబరి కిరణ్ ఇలాంటి మంచి క్యాస్టింగ్ తోటి అంటే అలాంటి సినిమాలని ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తే వర్కౌట్ అవుతుంది. కొత్త వాళ్ళతోటే అలాంటి ప్రయోగం చేయగలం. ఒక కొత్త కుర్రాళ్ళు వాళ్ళ ఎక్సైట్మెంట్స్ ఏంటి, ప్రజెంట్ సొసైటీలో వాళ్ళ ఎంజాయ్మెంట్కి వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ వల్ల హౌ దే ఆర్ గెటింగ్ స్పాయిల్ దెమ్సెల్వ్స్ అండ్ హౌ దే కమ్అవుట్ అనేది సినిమా నరేషన్ ఆఫ్ ది స్టోరీ. దాంట్లో ఊరికే నేను పాడింది ఒకటి మంచి, నాకు మంచి హోప్ఫుల్ సాంగ్ అది. చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసనని నన్ను అలసే చెయ్యొద్దే, ఎంతమందిని చంపేటి కనిపించని నీ నవ్వే, ఎంతమందిని బతికించే ఆ ఆక్సిజన్ నీవే,
నీవే నీవే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోవే, నీవే నీవే నీ బాయ్ ఫ్రెండ్ సోటివే, ఇలా ఉంటుంది.